ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేసి జూన్ 2 నాటికి పూర్తయ్యేలా చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షిస మండల ప్రత్యేక అధికారులు ఆర్డీఓలు తహసీల్దార్లు డిఎస్పీలకు సూచించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రక్రియ వేగవంతంపై అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మిల్లుల వద్ద హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకొని ధాన్యం అన్లోడింగ్ త్వరితగతిన అయ్యేలా తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు గిర్దావర్లు మిల్లుల వద్ద ఉండి పర్యవేక్షిస్తూ మిల్లర్లను పురమాయించాలని అన్నారు. అన్లోడింగ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా తిరిగి కొనుగోలు కేంద్రాలకు లారీలు తరలించి లోడింగ్ చేసి పంపుటకు వీలవుతుందని తెలిపారు. కేంద్రం నిర్వాహకులు కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం అయిన వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు. మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా తక్షణమే దించుకొని ట్రక్ షీట్ ఇచ్చేలా నిరంతరం పర్యవేక్షిస్తూ మండలాల వారీగా మిల్లుల వారీగా రోజువారీ లోడింగ్ అన్లోడింగ్ నివేదిక అందజేయవలసిందిగా జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు.